ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. యాసిడ్ రిఫ్లెక్స్, హార్ట్ బర్న్, ఎంతోమంది ఈ సమస్య బాధపడుతూ ఉంటారు. ఇలాంటి ఈ యాసిడ్ రిఫ్లెక్స్ని తగ్గించే అతి విలువైన, అతి సులువైన గృహ చికిత్సల్ని మనం తెలుసుకుందాం. యాసిడ్ రిఫ్లెక్స్ని హార్ట్ బర్న్ అని కూడా ఎందుకంటారంటే, ఈ ఛాతి ప్రాంతంలో బర్న్ లాగా, అంటే మంటలాగా అనిపిస్తూ ఉంటుంది. సాధారణంగా హార్ట్కి దీనికి సంబంధం లేదు. అధికంగా యాసిడ్ తయారైనప్పుడు, ఎక్సెస్ యాసిడ్ అనేది తయారైనప్పుడు ఈ సమస్య వస్తూ ఉంటుంది. ఈ యాసిడ్ రిఫ్లెక్స్ ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయి అంటే, ఛాతిలో ఒక రకమైనటువంటి మంటగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇక ఇది యాసిడ్ పైకి పొంగి గొంతును మండిస్తుంది, అందుకని గొంతులో మంటగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఈ నోట్ లోపల ఒక రకమైనటువంటి పులుపు రుచి వస్తూ ఉంటుంది. కొంతమందికి నోరంతా చేదుగా అవుతూ ఉంటుంది. ఈ లక్షణాల ద్వారా ఈ యాసిడ్ రిఫ్లెక్స్ని ఊహించాలి. అయితే ఈ సమస్య ఎందుకు వస్తుంది అంటే, మనకి ఆమాశయంలో కొన్ని గ్రంథులు ఉంటాయి, అవి యాసిడ్ని తయారు చేస్తూ ఉంటాయి. ఈ యాసిడ్లు ఎందుకు తయారవ్వాలి అంటే, మనం తిన్న ఆహారాన్ని విచ్ఛేదనం చెందించడానికి, బ్రేక్ చేయడానికి, ఇలా బ్రేక్ చేయడం ద్వారా ఈ అరుగుదలకి సహకరించడానికి ఈ గ్రంథులు ఈ సెక్రీషన్స్ని తయారు చేస్తూ ఉంటాయి. అయితే ఒకవేళ అధికంగా ఈ అమ్లాలు తయారయ్యాయి అనుకోండి, అప్పుడు అది దానివల్ల ఎసిడిటీ అనే సమస్య వస్తుంది, గ్యాస్ట్రైటిస్ వస్తుంది. ఇది సాధారణంగా ఒక్కొక్కసారి బాగా స్మోక్ చేసేటప్పుడు వస్తూ ఉంటుంది. ఎక్కువగా ఈ ధూమపానం చేసేవాళ్ళు వస్తుంది, అలాగే ఎక్కువగా మద్యపానం చేసేవాళ్ళు వస్తూ ఉంటుంది, అలాగే సమయపాలన లేకుండా ఎల్డాపెడ ఈ ఆహారాన్ని తినేవాళ్ళలో వస్తుంది. ఇంకా బాగా ఘాటైనటువంటి మసాలా పదార్థాలని, వేపుడు కూరలను తినేవాళ్ళలో కూడా ఈ యాసిడ్ రిఫ్లెక్స్ సమస్య వస్తూ ఉంటుంది. ఇలాంటి ఈ ఎసిడిటీని, యాసిడ్ రిఫ్లెక్స్ని తగ్గించే ఒక మంచి ఔషధాన్ని తెలుసుకుందాం. యాలకులు అమోఘంగా పనిచేస్తాయి. ఒక 2 యాలకుల్ని మెత్తగా పొడి చేయండి. ఇప్పుడు దీన్ని ఒక 1/2 లీటర్, అంటే 250 మిల్లీలీటర్ల నీళ్ళకి కలపండి. కలిపి బాగా మరిగించండి. ఒక 15 నిమిషాల పాటు మరిగించండి. తర్వాత వడపోసుకొని దీన్ని తాగేయండి. దీంతో ఈ యాసిడ్ రిఫ్లెక్స్ సమస్య తగ్గుతుంది. ఎసిడిటీతో మీరు బాధపడుతున్నప్పుడు, యాసిడ్ పైకి పొంగి ఇబ్బందిగా అనిపిస్తున్నప్పుడు, చేతిలో మంటగా అనిపిస్తున్నప్పుడు ఈ ఔషధాన్ని మీరు వాడండి. ఒక 2 యాలక్కాయల్ని మెత్తగా పొడి చేసేసి 1/2 లీటర్ నీళ్ళకి కలిపి ఒక 15 నిమిషాలు మరిగించాలి. తర్వాత వడపోసుకొని నీళ్ళు తాగాలి. ఇలాంటిది మరొక మంచి ఔషధాన్ని తెలుసుకుందాం. ఇది తులసితో మీరు తయారు చేసుకునే ఔషధం. ఒక 5 నుంచి 6 తులసి ఆకుల్ని భోజనం తర్వాత నమలండి. దీంతో ఈ లాలాజలం అనేది బాగా స్రవించి ఎసిడిటీని న్యూట్రలైజ్ చేస్తుంది, యాసిడ్ రిఫ్లెక్స్ సమస్య తగ్గుతుంది. గుర్తుంటుంది కదా, భోజనం చేసిన తర్వాత ఒక 5 నుంచి 6 తులసి ఆకుల్ని ఫ్రెష్గా వాటిని తెంచుకొని నమలాలి, మింగేయాలి. ఇలాంటిదే లవంగాన్ని ఉపయోగిస్తూ చేసుకునే ఒక మంచి ఔషధాన్ని తెలుసుకుందాం. ఒక లవంగాన్ని 1 అవసరానికి 2 బుగ్గన పెట్టుకొని దీన్ని చప్పరిచ్చి మింగుతూ ఉండాలి. దీంతో ఈ యాసిడ్ రిఫ్లెక్స్ సమస్య తగ్గుతుంది. మరొక మంచి ఔషధాన్ని పాలతో తయారు చేసుకోవచ్చు. బాగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి మంచి ఫ్రెష్ పాలని, కాచి చల్లార్చిన పాలని తాగేయండి. దీంతో ఈ యాసిడ్ రిఫ్లెక్స్ సమస్య తగ్గుతుంది. ఇలాగా మీకు అనువైనటువంటి ఒక గృహ చికిత్సను వాడుకుంటూ జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. మసాలాలు తగ్గించేయండి. అలాగే ఆవాలు బాగా వేడి కదా, ఈ ఆవాలు ఇలాంటి వాటిని తగ్గించేయండి. అలాగే మెంతుల్ని కూడా తగ్గించండి. వాటిలో ఉండే ఫైబర్ ఎసిడిటీని స్టిమ్యులేట్, ట్రిగర్ చేస్తుంది. అలాగే పుల్లగా ఉండే పదార్థాలు, వెనిగారు ఇలాంటి వాటిని మానేయండి. ఇంకా మిరియాలని కూడా తగ్గించండి. అలాగే టమాటా సాసు ఇలాంటివి కూడా వాడకండి. ఒకటి చాక్లెట్ తినే అలవాటు ఉంటే దాన్ని కూడా మానేయండి. అన్నిటికి మించి కార్బొనేటెడ్ డ్రింక్స్ ఉంటాయి, అంటే కోలా డ్రింక్స్, శీతల పానీయాలు ఇలాంటివి, వీటిని కూడా మానేయండి. కాఫీ టీలు కూడా మానేయండి. ఇలాగే అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మీకు అనువైన ఈ గృహ చికిత్సలో ఒకదాన్ని వాడుకుంటే యాసిడ్ రిఫ్లెక్స్ సమస్య తగ్గుతుంది. అయితే ఒక్కోసారి ఎసిడిటీ కాకుండా ఇతరత్ర గంభీరమైనటువంటి సమస్యలు ఉంటూ ఉంటాయి, అంటే హయాటస్, హెర్నియాలు ఇలాంటివి. అది కూడా ఇలాంటి లక్షణాల ద్వారానే మీకు వ్యక్తం అవుతూ ఉంటుంది. కాబట్టి సమస్య తీవ్రంగా ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు మీ నాడిని చూసి, మీ తత్వాన్ని పరీక్ష చేసి, అలాగే ఇతర ఇమేజింగ్ పద్ధతులు ఇలాంటి వాటి సహాయం కూడా తీసుకొని, పరీక్షలు ఇలాంటివి అవసరమైతే చేయించి, తగిన ఆయుర్వేద ఔషధాన్ని మీ తత్వాన్ని బట్టి, మీ నాడిని బట్టి తగిన అనుపాన సహపానాలతో పాటు నిర్ణీత కాలం పాటిస్తే ఈ ఛాతిలో మంట అనే సమస్య పూర్తిగా తగ్గుతుంది.
చూసారా ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా సశాస్త్రీయంగా సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు 100 హేమంతాలు 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం